మీడియా నుంచి ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆదర్శాలని నీతి నియమాల్ని మర్చిపోయినప్పుడు ఓటమి ఎదురవుతుంది కేసీఆర్ దీనికి దగ్గర ఎత్తున్నారంట ఇప్పుడు అంతే కదా కాక గేమ్ స్టార్ట్ మునుగోడుపై కేసీఆర్ నజర్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కోసం ఆరాటం కమలం దూకుడుకు కళ్ళెం వేయాలని స్కెచ్ ఎట్లాగైనా ఉప ఎన్నికల్లో గెలవాలనే పట్టు కొత్తగా పది లక్షల మందికి పెన్షన్లు మంజూరి చేనేత కార్మికులకు బీమా అనాథలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అంటూ ఎరా తాజాగా ప్రెస్ మీట్లో కేంద్రంపై విమర్శలు బీజేపీని బదనాం చేసే పనిలో బాతాల పోసెట్టి ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఆ సార్ రూటే సపరేట్ సరిగ్గా ఆ టైంకి అక్కడ వాళ్ళను ప్రసన్నం చేసుకోవడంలో ఆయనకు సా ఆయనే సాటి ఆయనకు ఎవరూ లేరు పోటీ అవా అబద్ధాలు ఆడాలన్నా పిట్టె కథలు చెప్పాలన్నా ఈయనకు వెన్నెతో పెట్టిన విద్య కాదు కాదు టానిక్తో వచ్చిన మాట అంటే బాగుంటుందేమో లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అనే డైలాగ్ సినిమా డైలాగ్ కానీ మన బాతాల పోసేటి పంచ్ డైలాగులు ఆ మాటలు రాసిన రైటర్కే కాదు ఇంకెవరికీ రావు మరి ఇంతసేపు చెప్పింది ఎవరి గురించి అర్థమయ్యే ఉంటుంది కదా అదే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ శ్రీ కల్వగుండ చంద్రశేఖరరావు దొరవారి ఓ సీటు దక్కించుకోవాలంటే ఎంత కాడికైనా దిగజారే గుణం కేసీఆర్ది నది దాటేదాకా ఓడమాలన్నా నది దాటినాక బోడమాలన్న చందంగా కేసీఆర్ వ్యవహార శైలి ఉంటుంది అటు అటు హాలియా ప్రజలకు చెప్పిన ఇట్లనే మీకు ఎందుకు నేనే కృషి చేసుకుంటా పోడు భూములు సాఫ్ చేస్తా ఇవి ఎవడు ఆపుతడు చూస్తా అయిపోగానే వస్తా వాళ్ళని ఇట్లా ఇట్లా చెప్పిండు ఆలియా మీద నాగార్జున సాగర్ మీదే ఎరిగి వచ్చిండు ఇటు పోయిండు దుబ్బాక మీద అటు పోయి ఇదే కథ కేసీఆర్ కథనే ఇది ఇప్పుడు మునుగోడు ప్రజలారా ఇవ్వలకన్నా దొంగ కోట టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఇంక ఇగో ఈయన కథ ఎప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వస్తే తప్ప వారికి ప్రజల సమస్యలు సంక్షేమ పథకాలు నిధులు అభివృద్ధి పనులు గుర్తుకు రావు నియోజకవర్గాలు జిల్లాలు మున్సిపాలిటీల జనం సమస్యలు అసలే పట్టవు ఎక్కడికి వెళ్ళినా కోట్ల రూపాయలు ఆమెలే మొన్న ఏమన్నా అన్న వెయ్యి కోట్ల రూపాయలు అన్నాడు వెయ్యి కోట్ల రూపాయలు కేసీఆర్ మాటలు నమ్మొద్దు అన్న ఏ నంబర్ దొంగ మళ్ళీ ఇట్లా పెడతాడు ఇట్లా కొన్ని ఇట్లా టెన్షన్గా ఇట్లా అని చూస్తుంటాడు ఎప్పుడైతే కేసీఆర్ మీరు బాగా చేరి ఆయన ఆహాబాలు కేసీఆర్ ఒక మాట మాట్లాడి మీడియాను కాకుండా పక్కువని చూసిందంటే అది అవద్దాం అన్నట్టు అయిపోయినట్టే పక్కువని చూసిందంటే అంటే అవద్దాం ఎవరినైనా ఒకవేళ కేసీఆర్ నిజం చెప్పేది ఉందనుకో నిజాలు ఉండయి దాదాపుగా మనం ఎంగులాడిన దొరికే ప్రెస్ మీడియా కేసీఆర్కు వశపోతలేదు అనుకో అటాకింగ్ దిగుతాడు మీడియా మీద అంతే ఇక వచ్చిపోతలేదు బయట పడుతుంది అనే టైం కు అంటుంటాడు బాగే అనేది ఇక టోపి పెట్టిందంటే మొత్తం అవద్దాలే ఇక ఆయన మొత్తం అంతే కేసీఆర్ కథ